रंगारेड्डी जिला गट्केसर मंडल परिधिलोनि पोचारं ग्रामंलोनि श्री सर्वमंगल समेत स्फटिक लिंगेश्वर आलयम महाशिवरात्रि पर्वदिनम संदर्भंगा अत्यंत वैभवंगा मुस्ताबई उन्नदि। ई आलयानिकि गट्केसर मंडल व्याप्तंगा उन्न प्रजले गाक नलुमूलल नुंडि नगर नलुमूलल नुंडि अधिक संख्यलो भक्तुलु पाल्गोनि स्वामिवारिनि दर्शिंचुकुंटुन्नारनि आलय कमिटी निर्वाहकुलु चेर्कु बद्री नारायण गौडु चेप्पारु। ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మండలంలే గాక నగర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని వారు కోరారు। ఓచారం గ్రామంలో సర్వమంగళ సమేత స్ఫటిక లింగేశ్వర స్వామి దేవాలయంలో ఇది రేపటి నుండి సప్తమ వార్షికోత్సవ పూజలు జరుగుతున్నాయి। వార్షికోత్సవ పూజల్లో రేపు రుద్ర హోమము, సోమవారం రోజు చండీ హోమము, మహాశివరాత్రి రోజున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు సంతధార అభిషేకాలు, అదేవిధంగా రాత్రి పరిణయాల కళ్యాణం జరుగుతుంది। ఈ విధంగా మా గ్రామంలో స్వామివారి దేవాలయంలో విశేషంగా పూజలు జరుగుతున్నాయి। కావున భక్త మహాశీలందరూ కూడా పాల్గొని ఆ సర్వమంగళ సమేత స్ఫటిక లింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు। ఓం నమః శివాయ। ఇదంతా కూడా ఈ సంకల్పమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పురోహితుడు దామోదర శర్మ గారి యొక్క దైవ సంకల్పము, గురువు గారి యొక్క అనుగ్రహము, గురువారి యొక్క సంకల్పం చేత ఇదంతా కూడా నిర్మించడం జరిగింది। అదేవిధంగా ఆయన యొక్క అనుగ్రహం చేతనే ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరపడం జరుగుతుంది। కావున భక్త మహాశీలందరూ పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు। ఓం నమః శివాయ। ఎంతో ప్రతిష్టాగతంగా మన రంగారెడ్డి జిల్లాలో కీసరగుట్ట తర్వాత మన పోచారం గ్రామంలోనే ఎంతో పెద్దగా ఉన్న టెంపుల్ అంటే పోచారంలోనే ఈరోజు స్ఫటికలింగం అనేది మన నాకు తెలిసి సెకండ్ ఇది కాబట్టి దీన్ని పురస్కరించుకొని మేము ప్రతిష్టంగా తీసుకొని డెవలప్మెంట్ కోసం రేపు నుంచి రేపు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉంది దాని గురించి అందరం అర్నిసిల పనిచేస్తూ విలేజర్స్కి ఇట్లా అందరూ ఈ టైంలో పనులు చూసుకుంటూ రేపు ముందుకు తీసుకెళ్ళి చాలా అత్యధికంగా జనాలు వస్తారు కాబట్టి దీన్ని ఎలా ముందుకెళ్ళాలని ఈ పనిలో నిమగ్నమై ఉన్నాను। 15వ తారీఖు ఆదివారం నుండి గట్టి చెప్పండి కూర్చోబెట్టి 15వ తారీఖు ఆదివారం నుండి సర్వమంగళ సమేత స్ఫటిక లింగేశ్వర స్వామివారి ఆలయం కోసారం గ్రామంలో వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు రేపు ఉదయం నుండి ఆరంభమవుతాయి। శివరాత్రి రోజున తెల్లవారుజామున 4:30 నుండి రాత్రి 1 గంట వరకు లింగోద్భవ కాలం వరకు అభిషేక పూజా కార్యక్రమాలు ఉంటాయి। సంతధార అభిషేకం మొత్తం ఆ రోజంతా రాత్రి 1 గంట వరకు అభిషేకాలు ఉంటాయి। 1 గంట తర్వాత కళ్యాణోత్సవం ఉంటుంది। ఈ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ప్రతి వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామ భక్తులు, నిర్వాహకులు, తర్వాత మా అర్చకులు చాలా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని। కాబట్టి భారతదేశంలో అతి ఎత్తైన స్ఫటికలింగం అమ్మవారు సర్వమంగళ అనే పేరుతో ఇప్పటివరకు ఎక్కడ అమ్మవారు లేదు। ఆ సర్వమంగళాదేవి తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు అతి ఎత్తైన అతి మహాశిల్ప కళోపేతమైనటువంటి నందీశ్వరుడు, అదే కాకుండా నాగదేవత మన ప్రాంతంలో ఆలంపూర్లో ఉంది, అంటే ఎత్తైన నాగదేవత, తర్వాత రెండో నాగదేవత అతి ఎత్తైన నాగదేవత ఈ ఆలయంలోనే ఉంది। అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రాగి చెట్టు, వేప చెట్టుకు క్రింద సప్తవృక్షాలు ఉన్నాయి। ఈ సప్తవృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి వాళ్లకు దాదాపు ఒక 2 సంవత్సరాల నుండి ఎటువంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతున్నాయి। విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత లభిస్తుంది, అంతేకాకుండా ఉద్యోగం లేనటువంటి వాళ్లకు ఉద్యోగం లభిస్తుంది, సంతానం లేనటువంటి వాళ్ళకు సంతానం కలుగుతుంది, వివాహం కానటువంటి వాళ్ళకు వివాహం కలుగుతుంది అవుతుంది, తర్వాత విదేశాలకు వెళ్ళే వాళ్ళు
వీసా పాస్పోర్ట్ గురించి ఈ ఆ చెట్టు చుట్టూ నాగదేవత చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు అయితే నాగదేవత అభిషేకం చేసినట్టు అయితే వీసా పాస్పోర్ట్ కూడా లభిస్తుంది. అంతటి మహామహత్యం కలిగినటువంటి ఈ ఆలయంలో 3 రోజులు నిరంతరంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులు ఘట్కేశ్వర మండల ప్రాంత భక్తులే కాకుండా మొత్తం భాగ్యనగరంలో ఉండబడేటువంటి రంగారెడ్డి జిల్లా వాసులు కూడా ఎంతోమంది ఎంతో దూరం నుంచి ఎంతో ప్రయాసంతో భక్తి శ్రద్ధతో వచ్చి దర్శించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వార్షికోత్సవం బ్రహ్మాండంగా అతి వైభవంగా రుద్రహోమం చండీ హోమం మొదలుగాల కార్యక్రమాలు జరుగుతాయి. పూర్ణాహుతి ఆ తర్వాత అష్టదిక్పాలక బలి గంగా పూజ గోపూజ. ఈసారి కొత్తగా ఆలయం పక్కనే గోశాల నిర్మాణం జరుగుతుంది. గోశాల కూడా ప్రారంభోత్సవం సోమవారం నాడు జరుగుతుంది. కాబట్టి అందరూ భక్తులందరూ అతి ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహావైభవపేతంగా జరిగేటువంటి ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది మీ మీ కోరికలన్నీ నెరవేర్చుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఓం నమ శివాయ.